చూస్తున్నా. జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చెప్పినట్లే సెలబ్రిటీలకు జాతకాలు చెప్పబోమన్న వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారని చెప్పారు. గతంలో సమంతకు జాతకం చెప్పాను, దాని కొనసాగింపులో భాగంగానే నాగ చైతన్య శోభిత జాతకం చెప్పానని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు తనకు కాల్ చేశారని, ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనని తెలిపారు. భవిష్యత్తులో ఎవరి వ్యక్తిగత జాతకాలు సోషల్ మీడియాలో పెట్టబోనని చెప్పారు వేణుస్వామి. శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగచైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తూ ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దాన్ని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగచైతన్య అది జరిగింది కాబట్టి నేను దాన్ని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు. నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే, ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగచైతన్య గారు జాతకం చెప్పడానికి కారణం ఏంది అంటే, ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా దీన్ని మాట్లాడినాను. అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను. మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే, ఆయన కూడా వెరీ గుడ్ డిసిషన్ స్వామిగారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు, కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు. నేను ఇక మీదట పెట్టను. విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం.